విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. హిండెన్బర్గ్ సర్వే రేపిన ప్రకంపనలు అదానీ గ్రూప్ సంస్థలను ఇంకా కుదిపేస్తూనే ఉన్నాయి. ఆ ప్రభావం పెను మార్పులకు దారితీస్తోంది. అసలు కారణం ఒక్కటైతే ఇంకో రకంగా చెప్పి తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటికే సంపద కరిగిపోయి స్థానాలు మారిపోయాయి. నెంబర్ 1 నుండి గౌతమ్ అదానీ 15వ స్థాయికి దిగజారిపోయాడు. ఇతని ధాటికి వెనక్కి వెళ్లిన ముఖేష్ అంబానీ మళ్లీ ఆసియా సంపన్నుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోజురోజుకు అదానీ ఆస్తి విలువ హారతి కర్పూరంలా కరిగిపోతోంది. దీంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగానే పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ వ్యాపార సంస్థ అయినా నిలదొక్కుకోవడానికి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కింద నిధులను సేకరించడం మామూలే. అదేవిధంగా అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా పెట్టుబడిదారుల నుండి 20,000 కోట్ల రూపాయల్ని సేకరించింది. అయితే ఈ పెట్టుబడులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఖర్చు చేయకూడదని అదానీ సంస్థ నిర్ణయించింది. ఇందుకు ఆ సంస్థ చెప్తున్న కారణం ఒక్కటే, ప్రస్తుతం మార్కెట్లో అస్థిరత నెలకొన్న దృష్ట్యా ఆ నిధులను ఖర్చు చేయకూడదని నిర్ణయించినట్లు ప్రకటించింది. అంతేకాకుండా పెట్టుబడిదారుల నుండి సేకరించిన నిధులను తిరిగి వెనక్కి చెల్లించాలని, అందుకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీల్ని ఉపసంహరించుకుంటున్నట్లు కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. తమ సంస్థపై ఉన్న నమ్మకంతో అండగా నిలబడ్డ పెట్టుబడిదారులకు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. హిండెన్బర్గ్ సర్వే వెలుగుచూసినప్పటి నుంచి అదానీ గ్రూప్ సంస్థలకు చెందిన షేర్లు చాలా బలహీన పడిపోయాయి. దీంతో అస్థిరత పరిస్థితులు ఏర్పడడంతో అదానీ సంస్థ పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించే పనుల్ని ప్రారంభించింది. అందులో భాగమే ఎఫ్పిఓలపై వెనక్కి తగ్గడమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎఫ్పిఓలతో ముందుకు వెళ్లకూడదని అదానీ ఎంటర్ప్రైజెస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది. కొన్ని పరిణామాల వల్ల సంస్థకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని, గ్రూప్ సంస్థలకు బలమైన ఆస్తులే ఉన్నాయని వివరణ ఇచ్చుకుంది. అలాగే తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లించడంలో సంస్థకు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉన్నట్లు తనకు తానే చెప్పుకుంది.